దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం లేవీ కాండం 26వ అధ్యాయము 11 12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఆయన మనకు దేవుడిగా ఉంటాడంట. దేవుడు అంటే ఆపదలో ఆదుకునే సహాయకునే దేవుడు అంటారు. మనకి ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే ఆయన మనల్ని ఆదుకుంటారు. ఆయన మనకు దేవుడిగా ఉంటాను అంటున్నారు. రెండవది, నేను మీ మధ్య నడిచేదను అంటున్నారు. అంటే మనం వెళుతుంటే, మనం ఎక్కడికి వెళితే అక్కడ మనతో కూడా ఆయన నడుస్తాను అంటున్నారు. ఆయన మనతో కూడా నడిస్తే ఎంత బాగుంటుందండి. ఇజ్రాయేలీలతో కూడా ఆయన నడిచాడు. సముద్రాలు వారి ముందు చీలిపోయినాయి, నదులు కూడా ఏకరాశిగా నిలిచిపోయినాయి. అరణ్యంలో నడిచినా, ఎడారిలో నడిచినా, ఎక్కడ నడిచినా వారి కాలు వాయలేదు, వారి చెప్పులు అరగలేదు. ఆశ్చర్యం కదా, వారితో ఆయన నడుస్తూ ఉంటే మేఘంలో నుండి వర్షం కురిసినట్టుగా ఆహారం కురిసేది వారికి. ఎంత ఆశ్చర్యమండి. పగలు ఎండ దెబ్బ తగలలేదు వారికి, రాత్రి చలి దెబ్బ తగలలేదు వారికి. ఎందుకంటే వారితో కూడా ఆయన ఉన్నాడు, ఆయన నడుస్తున్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, నా మందిరం మీ మధ్య ఉంచేదను. ఆ మందిరం అంటే ఆయన మహిమ వారి మధ్య ఉన్నట్టు, ఆయన సన్నిధి. ఇజ్రాయేలీ యాత్ర అంతటిలో వారి మధ్యే ఉండేదండి ఆయన సన్నిధి. ఆయన సన్నిధి అంటే ప్రత్యక్ష గుడారం కట్టమన్నారు ఆయన. ఆ ప్రత్యక్ష గుడారం ఇజ్రాయేలీకి మధ్యలో సరిగ్గా, ముందు ప్రజలు ఉండేవారు కొన్ని గోత్రీకులు, వెనక కొన్ని గోత్రీకులు, ఈ ఎడం ప్రక్కన కొంతమంది గోత్రీకులు, ఇక్కడ ప్రక్కన మరికొంతమంది గోత్రీకులు, 12 గోత్రాలు నలువైపుల ముందు వెనక ప్రక్క ఆ ఈ ప్రక్క మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉండేది. ఆ మందసం పైన దేవుని కరుణాపీఠం, దేవుని మహిమ నిత్యము ఆ కరుణాపీఠం మీదకి దిగి వస్తూ ఉండేది. ఆ కరుణాపీఠం మీద దేవుని మహిమ ఉంటూ ఉండేది. అంటే దేవుని మందిరం అంటే అదే. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనతో కూడా ఆయన నడుస్తానంటున్నారు, మన మధ్య ఆయన ఉంటానంటున్నారు, మనకాయన దేవుడిగా ఉంటానంటున్నారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత బాగుంటుంది. ఇజ్రాయేలీల యాత్ర అంతటిలో వారికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు అద్భుతమే, ప్రతిరోజు ఆశ్చర్యమే. మనతో కూడా మన దేవుడు ఆయన వస్తూ ఉంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు దేవుడుగా ఉంటే ప్రతిరోజు అది ఎంత పరలోక అనుభూతి చూస్తాం, ఎంత ఆనందం చూస్తాం. నిజంగా ఇలా జరిగితే ఇలా జరగబోతుంది అని ప్రభు చెప్పారు. అయితే అలా జరగాలంటే వీళ్ళు పాటించాల్సిన ఒక 3 నియమాలు చెప్పారండి. ఆ మొదటి వచనంలో ఆయన ఏమన్నారంటే, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు అన్నాడు. విగ్రహాలు అంటే ఈ వాగ్దానం వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, మీరు విగ్రహారాధన చేయకపోతే థ్యాంక్ గాడ్, విగ్రహారాధన చేయబాకండి, ఏ విగ్రహానికి నమస్కారం చేయకూడదు. ఇంకొక మాట, మనలో చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు చాలామంది యేసయ్య ఫోటోకి దండం పెడుతున్నారు, యేసయ్య విగ్రహాన్ని కూడా పెట్టుకొని దండం పెడుతున్నారు. యేసయ్య ఫోటోకి కూడా దండం పెట్టకూడదు. యేసయ్య ఫోటో కూడా విగ్రహం అయిపోయింది మీకు, ఏ విగ్రహం పెట్టుకోకూడదు. ఇంకో మాట చెప్పిన, గుండెల్లో కొంతమంది విగ్రహాలుగా నిలుపుకుంటున్నారు. ఎవరిని? కొంతమంది మనుషుల్ని అమితంగా ప్రేమిస్తారు,
అంటే మీ గుండెల్లో యేసయ్య కన్నా ఎక్కువగా ఎవర్ని ప్రేమిస్తారో యేసయ్య కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో అదే మీ గుండెల్లో ఒక విగ్రహం అయిపోయింది కనుక అలాంటి విగ్రహాలు మనం పెట్టుకోకూడదు ఇది మొదటి మాట రెండో మాట నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి మందిరాన్ని సన్మానించాలి అన్నాడు అంటే దేవుని పరిశుద్ధ స్థలం దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఆయన నియమించిన విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి ప్రతి ఆదివారం దేవుని దినం కదా ఆ రోజు మనం దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే ఏ పనైనా చేసుకోవాలి దేవుణ్ణి మనసారా మనం ఆరాధించుకోవాలి ఆయన సన్నతి చేయాలి అది మనం అలా సన్మానించాలి గౌరవించాలి దేవుని మందిరాన్ని దేవుని మందిరం అంటే తహతహలాడాలి దేవుని ఆరాధన అంటే తహతహలాడాలి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ కరోనా సీజన్ లో మీరు భయపడుతున్నారేమో అయితే లైవ్ లో మీరు వాక్యం వింటున్నారు కదా ఆ వాక్యం వింటూ సన్నిధిని మీరు అనుభవించాలి మీరు ఇంట్లో ఉన్నా సరే గుళ్ళో ఉన్న ఫీలింగ్ మీరు తెచ్చుకుంటూ గుళ్ళో ఉన్నట్టుగా ఒక భయభక్తులతో వినయనిదేతలతో మందిరంలో కూర్చున్నాం అనే ఆ భయభక్తులతో మీరు కూర్చొని దేవుని వాక్యం వింటూ పాటల్లో దేవుని సంగం ఆనందిస్తూ దేవుని సన్నిధిని మీ ఇంట్లోనే మీరు అనుభవించాలి అలా అనుభవిస్తూ దేవుని ప్రసన్నతను మీరు అనుభవిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మీ ఇంట్లో మీతో కూడా ఆయన ఉంటారు మీకు దేవుడిగా ఉంటారు ఇదిగో ఇలాగా దేవుని ఒకవేళ అవకాశం దొరికింది మందిరానికి వచ్చే అవకాశం దొరికింది ఖచ్చితంగా మందిరంలోకి వచ్చి మందిరంలోనే మనం దేవుణ్ణి ఆరాధించాలి మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ మందిరంలో దేవుణ్ణి మనం సన్మానించాలి దేవుణ్ణి మనం శ్రద్ధగా భక్తి చేస్తూ సన్మానించాలి ఇది మనం చేయాల్సిన రెండో పని ఇక మూడో పని అక్కడ మూడో వచనంలో అంటున్నాడు మీరు నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించాలి అంటున్నాడు అంటే మన ప్రవర్తన అంతటిలో దేవుని ఆజ్ఞల్ని దేవుని వాక్యాన్ని మనం పాటించాలి దేవుని వాక్యాన్ని మీరకూడదు వాక్యానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు వాక్యాన్ని అనుసరిస్తూ మనం ప్రవర్తిస్తూ ఉంటే ఈ మూడు పనులు మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఉన్న వాగ్దానం నెరవేరుస్తారు ఏంటి ఈరోజు వాగ్దానం ఒకటి ఆయన సన్నిధి లేక ఆయన మందిరం మన మధ్య ఉంచుతాను అంటున్నారు రెండవది మనతో కూడా ఆయన నడుస్తాను అంటున్నారు మూడవది మనకు దేవుడిగా ఉంటాను అంటున్నారు ఈ మూడు మాటలు మన పట్ల ఖచ్చితంగా మన మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొనదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయా మీ మందిరం వారి మధ్య ఉంచండి మీ సన్నిధి వారి మధ్య ఉంచండి వారితో కూడా మీరు నడవండి అయా మీరు దేవుడిగా ఉండండి ఈ మూడు మా జీవితంలో దయచేసి మా అందరి జీవితంలో నెరవేర్చండి మీరు చెప్పిన మూడు పనులు మేము చేస్తామయ్యా ఏ విగ్రహాన్ని మా గుడ్డల్లో నిలుపుకోము రెండవది ప్రభా మీ మందిరాన్ని మేము సన్మానిస్తాం మీ పరిశుద్ధ దినాన్ని విశ్రాంతి దినాన్ని మేము గౌరవిస్తాం మేము పాటిస్తాం తండ్రి మూడవదిగా మీ వాక్యాలను మేము అనుసరించి ప్రవర్తిస్తాం తండ్రి దయచేసి మీరన్న ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చి మాకు దేవుడిగా ఉండి మా మధ్య మీరుండి నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ